గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి తిరుపతి నుండి సుశీల గారు పంపించారు నరదృష్టి పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు నరదృష్టి పోవాలి అంటే మొదలు రావాలి కదా వస్తే కదా పోయేది నరదృష్టి ఎందుకు వస్తుంది తక్కిన వారికంటే మనం బాగున్నాం అనుకున్నప్పుడు వస్తుంది ఏ రకంగా బాగు కదా సంపద ఉన్నా బాగే హోదా ఉన్నా బాగే అధికారం ఉన్నా బాగే పెద్ద ఇల్లున్నా బాగే కాస్త అందంగా ఉన్నా బాగే అంద వికారంగా ఉన్నా బాగా భవిడ ఇలా ఉన్నాడు ఏంటి భవిని చూస్తారు కదా మరి చాలా బాగా ఉన్నా చూస్తారు అసలు బాగా లేకున్నా చూస్తారు మరి ఏ దృష్టి పోవాలి ఇప్పుడు కాబట్టి ఒక నరదృష్ట కాదు మన మీద మనకు హాని కలిగించే దృష్టి చేయకుండా ఉండాలంటే నామ సంకీర్తన చేయండి చాలు ఏ బాధ లేదు మనం దాన్ని చేస్తున్నామా ఎంత చేస్తున్నాం రోజు స్నానము చేయగానే మీ మందిరాలు వెళ్ళి ఒక దీపం పెట్టండి ఒక ఉద్బత్తి ముట్టించండి రెండు పువ్వులు వేయండి ఓ పండో పాడో ఆరగింపు చేయండి నమస్కారం చేయండి ఏ దృష్టి పని చేయదు ఈ చేసేదేదో ఇక్కడి నుంచి చేయండి మనపూర్వకంగా చెయ్యండి అబ్బో చేయాలా చేస్తేనే పోవాలా పడండి అన్నట్టు చేయకండి అతని ఇక్కడ ఉన్నాడు పరమాత్మ అంతర్యామిగా ఉన్నప్పుడు నీ కలిగించని మీరేమిటి ఇక్కడ ఉన్న స్వామిని అక్కడే పెట్టుకొని చూడు ఇక్కడ నువ్వు చూడలేవు కాబట్టి ఇక్కడ ఆయన చూస్తాడు నీవు చూడగల వాటిని నీవు చూస్తే చూడలేని వాటిని ఆయన చూస్తాడు కనపడుతున్నాడు స్వామి ఇది నా పరిస్థితి నాకు ఇంతే యదనవుతుంది ఇలా చేస్తాను రుక్మిణి ఒక్క తులసి వేస్తే స్వామి తూగాడు అర్థం ఏంటండి ఆయన బరువు అంతేనా ఒప్పుకుందామా ఇక్కడి నుంచి అంత ఇచ్చినా చాలు ఇక్కడి నుంచి ఇంత ఇచ్చినా లాభం లేదు అహంకారంతో గర్వంతో మదంతో మోహంతో అసూయతో ఈర్ష్యతో ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ అది భగవంతునికి తృప్తి కలిగించదు రుక్మిణి పరాధవ ఉద్దేశం ఏమిటి అసూయతో గర్వంతో అర్పించింది నేను తీసుకోను భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తియా ప్రయత్తి చాలు నాకు పోనీ మీరు భక్తితో త్రికరణ శుద్ధిగా రోజూ భగవద్ ఆరాధన చేయండి మిమ్మల్ను ఏ దృష్టి బాధించదు ఒక్క పని చేసుకోండి అన్నీ వస్తాయి మనం దానికి వెనకాడుతాం దానికి ఎన్నో కారణాలు చెప్తాను తప్పించుకోవటానికి తప్పించుకోవటం కాదు మీవాడు వాడు స్వామి ఎవరు నీవాడు నీ పాప లాంటి వాడు అన్నం పిల్లవాణి పెట్టవా పాలుపోయేవా దగ్గర తీసుకోవా మరి వాడు నీవాడే స్వామి నావాడు అనుకో చెయ్యి సంతోషిస్తాడు అబ్బా ఈయనొకడు అనుకున్నావు అనుకోండి ఆయన కూడా ఈయనొకడు అంటాడు మన పరిస్థితి ఏమిటి మరి మనసారా భగవంతుడిని ఆరాధించండి అన్ని దృష్టిలో పోతాయి